యువతకు ఉద్యోగ అవకాశాలు, విశాఖలో డ్రగ్ కల్చర్ పోవాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని జీవీఎంసీ 67వ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 67వ కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పంతులు గారు మేడం వెంకటేశ్వర కాలనీ, జోగవాణిపాలెం, శంకర్ నగర్ ప్రాంతాల్లో గడపగడపకీ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేపట్టారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ప్రతి ఒక్కరికి సూపర్ సిక్స్ పథకాలు, కరపత్రాలను వార్డులో ఉన్న ప్రజలకు అందజేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావును, విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో సమస్యలు పరిష్కారమవుతాయని, ఒకసారి టీడీపీకి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. పంతులు గారు మేడ, వెంకటేశ్వర కాలనీ, జోగవాణిపాలెం, శంకర్ నగర్ ప్రాంతాల్లో గడపగడపకి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అరవై ఏడో వార్డులో ఇది మూడోసారి ఎమ్మెల్యే గారు మన వార్డుకి రావడం. ఇంటింటికి పాదయాత్రగా వెళ్ళాం, ర్యాలీలు కాదు. ప్రతి ఇంటి కూడా మంచి స్పందన ఉంది. నేను చూసిన వెంటనే మీరు రావాలండి, కష్టాలు తీర్చాలండి అన్నట్టుగా పలకరింపు జరుగుతుంది. ఈరోజు ఉదయం 7:30 స్టార్ట్ అయ్యాం వార్డులో, ఎందుకంటే మొన్న ఎండ తీవ్రత ఎక్కువైపోతుంది కాబట్టి మహిళలందరూ చాలా ఇబ్బంది పెట్టడం. ఎందుకంటే 7:00 వెళ్తే ఇప్పుడు దాకా అన్ని అక్కడ పంతుగారు మేడ దగ్గర నుంచి వెంకటేశ్వర కోన్లే ఏపీఎస్బి బౌండరీ వాళ్ళు, అలాగే మన జాగవన్పాలెం, ఇప్పుడు శంకర్ నగర్, మొత్తం 4 ఏరియాలు కూడా తిరుక్కొని 5 కాలనీస్ కవర్ చేసుకొని వచ్చాం. ప్రజలు చాలా ఆప్యాయతగా ప్రేమగా వచ్చి మరీ మీరు రావాలండి, ఈసారి చంద్రబాబు నాయుడు రావాలి, సైకిల్ గుర్తు రావాలని చెప్పి పలకరించి వెళ్తున్నారంటే నిదర్శనం అన్నీ డెఫినెట్గా గెలిచారు. ప్రతి ఒక్క గుండెల్లో కూడా ఉంది. ఇది మూడో విడత బ్రహ్మరథం పట్టారు జనం. ఈరోజు అంతా కూడా కుర్రోళ్ళు, ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ యూత్ రాదని అంటారు. ఈరోజు మా ర్యాలీలో మీకు చూపిస్తాం, ఒక్క మహిళ లేరు, నాయకురాలు తప్ప కార్యకర్తలను ఎవరు లేరు, ఒకే జనసేన నాయకురాలు వచ్చింది. తక్కినంతా కూడా యూతే ఉదయం నుంచి ఇప్పుడు దాకా. మరి దీన్ని అర్థం ఏం చెప్తుందంటే, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ లేదో, డ్రగ్ కల్చర్ పెంచాడు, చెత్తమందిని పెంచాడు, ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు, ఈ గవర్నమెంట్నే తరిమి కొట్టాలి అని యూత్లో కూడా నిర్ణయించుకున్న బట్టే ఈరోజు ఉదయం 7 నుంచి ఎమ్మెల్యే గారితో మరి ఇక్కడ ఇప్పటికి కూడా ఇంకా స్టార్ట్ అవుతుంది. మేమైతే ఆపేది అనుకున్నట్టు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత, లేదు లేదు మనం వెళ్తాం ఈ కాలనీ పూర్తి చేద్దాం అని చెప్పి వాళ్ళు ఇచ్చిన ఉత్సాహంతోనే మళ్ళీ అన్ని వెళ్ళేటప్పుడు కూడా నేను మళ్ళీ మొదలెట్టడం జరిగింది. ఇదే నిదర్శనం డెఫినెట్గా రేపు జరగబోయే రణరంగంలో ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలన రావడం ఖాయం. ఉమ్మడి అభ్యర్థిగా మళ్ళా గెలవడం కాదు, వారికి అవసరం ఖాయం. అది మా ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలని, ప్రజల యొక్క పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్థిద్దవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి కోరుకుంటూ, ఈరోజు చూపించిన ఆదర అభిమానం రేపు మే 13 దాకా ఉండే 2 గుర్తులు కూడా సైకిల్ గుర్తు మీద ఎంపీ అభ్యర్థి శ్రీభర్త్, ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీను మీద వేసి గెలిపించాలని మీ ద్వారా విన్నవించాను. కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా.